ఇంతమంది నిన్ను అడుగుతున్నావు ఆవిడకి హాబీస్ లో సింగింగ్ అని చెప్పారు ఓ పాట పాడించచ్చు కదా ఎక్స్క్యూజ్ మీ ఒకసారి ఇటు వస్తారా ఒక పాటే ఉన్నా పాడతారేమో అని చెప్పని మీరే అడిగాక పాడకుండా ఉంటానా డెఫినెట్ గా పాడతాను నేను అడిగానండి ఎవరడితే ఏంటి భయ్యా నీకు పాట కావాలి కదా ఆవిడ పాడతా అంటున్నారు కదా స్టార్ట్ చేయమంటారా స్టార్ట్ చేయమంటారా అడుగుతున్నట్టు ఉంది నాకు నేను నీ పర్మిషన్ తీసుకుంటాను స్టార్ట్ చేయమంటారా సుధీర్ గారు నువ్వు నా పర్మిషన్ తీసుకోవడానికి అసలు మిమ్మల్ని డైరెక్ట్ అడగడానికి సిగ్గు పద్ధతి నేను కూడా సిగ్గుపడుతుంది ఓకే స్టార్ట్ వద్దు బాగా చచ్చిపోవాలనిపిస్తుంది వద్దు బాగా చచ్చిపోవాలనిపిస్తుంది అండ్ రెడీ అంట మీరు పాడండి ఓకే లగెట్ నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగనంటోంది ఓడి మరి చిలిపి దేవయ సుభాని హయ్య హయ్య రే హయ్య రే హయ్య చిందులేస్తున్నాయి అల్లరే ఓ సయ్య సయ్య రే సయ్య రే సయ్య ఎట్టు పోతుందో ఏమో మరే నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పం వస్తాడంట యువరాజు నువ్వేమైనా చూసావమైనా తెస్తున్నాడ ముత్యాల మేనా హయ్య హయ్య రే హయ్య రే హయ్య మొగలి పూ వంటి మొగుడెవ్వరే ఓ సయ్య సయ్య రే సయ్య రే సయ్య మేళ తాళాళ మనువెప్పుడే ఔరా పంచ కళ్యాణి వస్తాడంట యువరాజు అవునా నువ్వేమైనా చూసావమైనా తెస్తున్నాడ ముత్యాల మేనా కలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా సూపర్ అండి వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ అంతే బ్యూటిఫుల్ గా పాడారు మీరు ఎస్ సో ప్రియమణి గారు బ్యూటిఫుల్ సాంగ్ కదా బ్యూటిఫుల్ సాంగ్ బ్యూటిఫుల్ వాయిస్ డెఫినెట్ గా శృతి యు గాట్ ఎ నైస్ వాయిస్ చాలా బాగా పాడారు లైఫ్ లో ఇంకా మీకు అవకాశం ఉండాలని కోరుకుంటున్నాను ఈ సాంగ్ లాగే బ్యూటిఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను డెఫినెట్ గా సో ఆల్ ది బెస్ట్ థాంక్యూ ప్రియమణి గారు శేఖర్ మాస్టర్ ఒరిజినల్ సాంగ్ లో శ్రేయ ఘోషల్ గారు ఎలా పాడారో దానికి ఏమాత్రం తగ్గకుండా చాలా అందంగా పాడావమ్మా నీ పేరుకి తగ్గట్టే బాగా శృతిలో పాడావు థాంక్ యూ సార్ ఈ పాట అంటే నేను ఎవరికోసం అయితే పాడో సుధీరే కదా ఎవరైనా లవ్ లో పాడాల్సిందే డెఫినెట్ గా
నిన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఆల్ ది బెస్ట్ మా. అయ్యా ఎంత బాగుంది చూసా వాయిస్, ఇక మామూలుగా ఉండదు, ఇంట్లో ఆవిడ తిడుతున్నా కూడా పాడుతున్నట్టు ఉంటది నీకు. ఒకసారి నేను మాట్లాడాలి. ఎవరితో? చూసా మాట్లాడలేదు అన్నావు, మాటలు కాస్త పాటలు లాగా వస్తాయి, పాటలు కాస్త వేలు వేలు అడగాలంటే మాట్లాడతాం మెల్లగా. అన్నయ్య వాళ్ళు వచ్చాడేంటి? సుధీర్ అన్నయ్య మిమ్మల్ని నిన్నెక్కడంపింది పాపం చినబోకుమా. అన్నయ్య ఏంటన్నయ్య మాట్లాడరు? ఇందాక నుంచి ఎంత ట్రై చేస్తున్నా తెలుసా మీతో మాట్లాడడానికి. మరి ఫస్ట్ వచ్చావు తల ఉంచుకుని మాట్లాడు, అడి చూసి మాట్లాడుతుంటే సిగ్గు. పద్ధతి పద్ధతి అంటే అన్నయ్య అన్నిసార్లు అన్నయ్య అన్నయ్య అని చెప్పు. అదేంటంటే నేను ఇక్కడికి వచ్చాను, మాట్లాడాను పాడాను కూడా, కానీ అది మీకోసం కాదన్నయ్య. ఎవరి కోసం అన్నయ్య? అదిగో అక్కడ కూర్చున్నారు కదా ప్రదీప్ గారి కోసం. నా పేరు ఏది వినిపించింది? నువ్వు నాకు పెళ్లి చేస్తున్నావు కదా. అవును కదా. యా అసలు అప్పుడే నేను కట్ చేయాల్సింది. అదే వద్దొద్దు, ఐ డిడ్ మిస్టేక్ ట్రస్టింగ్ యూ. ఏంటి భయ్యా నేను మన సైడే కదా. నో 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 వెరీ బిగ్. వై వాట్ హ్యాపెండ్? అన్నయ్య నేను అలా అనలేదన్నయ్య, ప్రేమగా పిలిచాను అన్నయ్య అని. మాకెలాగో పంపించండి, పంపించి ఫస్ట్. ఏ అంత ప్రేమగా పిలిస్తే అన్నయ్య అని పంపించేయమంటా? బాగుంది వింటానికి. సుధీర్ అన్నయ్య అంటే మాస్టర్ మళ్ళీ ఒకసారి అన్న. అన్నమ్మా చాలా సార్లు అన్నమ్మా, ఒకసారి కాదు. సుధీర్ అన్నయ్య అబ్బా ఎంత తీగా ఉంది మళ్ళీ అమ్మా. అంటే మేడం నేను ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ. ఇదే వదిలే భయ్యా, ప్రతి వారం ఉండేది ఆగు, ప్రతి వారం ఉండేది ఆగు. అంటే అండి ఇది మీ వ్యాపారం అయిపోతే నా వ్యాపారం స్టార్ట్ చేయాలి ఇక్కడ. మొత్తం మర్చిపోయాను. ఎందుకు ఎందుకు పుడతారో తెలియదు కొంతమంది. అంటే మేడం ఈయన గురించి పాపం సంబంధాలు అవి వెతుకుతున్నాము, ఆ టెన్షన్ లోనే ఉన్నాం అన్నమాట. మీరు బై మిస్టేక్ రాంగ్ ప్లేస్ కి వచ్చారు అంతే. కానీ మీరు ఈ రాంగ్ ప్లేస్ కి వచ్చినా చాలా రైట్ పర్సన్ తెలుసా మీరు. ఆ పాట, మీ పద్ధతులు, మీరు సిగ్గుపడడం, మీ పాటలాగే మీరు బ్యూటిఫుల్ అండి. ఎందుకు రెండు చేతులు చెప్పేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, నేను అక్కడికి వెళ్ళిపోతాను. బెస్ట్ ఐడియా కదా. థ్యాంక్ యూ అన్నయ్య. మీరు పదండి నేను తర్వాత మాట్లాడతాను. మీకోసం వెయిట్ చేస్తుంటా. పిసికే పేగ పిసికేసి నిప్పే ఇదిగో నిప్పు మొత్తం ఇగో. కోసమని అమ్మాయి ప్రత్యేకించి తెలుగు కూడా నేర్చుకుంది. నా కోసం అమ్మాయి తెలుగునే. నమస్కారం సుధీర్. నమస్కారం. ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? ఐ'మ్ గుడ్ థాంక్ యు. నా మాటని ఓకే చెప్పి ఓకే ఒకటే మాట్లాడతా. ఓకే ఓకే ఓకే. నీకోసమే ఇంత దూరం వచ్చాలో
I've spoken from a younger shake of my soaking. From the eyes that I'm broken. From the veins that I'm soaking. I'm fucking with and the pasta of a veins that I'm soaking. From the veins and my language. I'm insane and the beauty of the ఇద్దరు వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉన్నారు రెడీయా ఓ చలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే పెళ్ళైతే ఇలా ఉండిద్ది ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రియా